ప్రైజ్ దలాడ్ యోధాగోత్రపు సింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి దేవుని యొక్క గొప్ప కార్యాలు మీ జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి మహాపరిశుద్ధుడ సర్వశక్తి కలగిన దేవ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మా మధ్యకు పంపినందుకు వందనాలు నాయన పరిశుద్ధాత్మ దేవ ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను మనము కలిసి ఈ కార్యక్రమం అనేక మందికి ఆశీర్వాదకరంగా అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందే విధంగా ఏసయ్య నామానికి మహిమకరంగా జరిపించమని నజరా వేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమెన్ ఈరోజు మనం విశ్వాస నియమము అనే అంశాన్ని మాట్లాడుకుందాం మొదటగా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు ఆ ప్రార్థన చాలా స్పష్టంగా ఉండాలి మీరు ఆది కాండము అధ్యాయము పద్నాలుగు పదిహేను వచనాలు చూసినట్లయితే లోతు అబ్రాహమును విడిచిపోయిన తరువాత యహోవా ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు దక్షిణపు తట్టు తూర్పు తట్టు పడమర తట్టును చూడము ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకు సదాకాలము ఇచ్చేదను అని దేవుడు అబ్రహాంతో మాట్లాడతారు చూడండి అబ్రహాము విషయంలో దేవుడు ఒక స్పష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు దాన్ని అబ్రహాముకు తెలియచేయటం జరిగింది అబ్రహాము చూచిన ఆ ప్రాంతం మొత్తాన్ని తన సంతానానికి సదాకాలం ఇస్తానని చెప్పాడు ఒక్కసారి దేవుడు ఇస్తానని చెప్పాడంటే అది ఖచ్చితంగా జరుగుతుంది ఆ విషయంలో అబ్రహాం చాలా సంతోషంగా ఉంటాడు దాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు మనం కూడా దేవునికి ప్రార్థన చేసేటప్పుడు చాలా స్పష్టంగా ప్రార్థన చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లల గురించి ప్రార్థన చేయాలి అనుకుందాం మా పిల్లల భవిష్యత్తు ఇలా ఉండాలి వాళ్ళు ఇలా మంచిగా సెటిల్ అవ్వాలి వాళ్ళు దేవుడి నామానికి మహిమకరంగా జీవించాలి అని స్పష్టంగా మీరు దేవుణ్ణి అడగాలి దేవుడు ఆ కార్యం చేసినప్పుడు ఎలా ఉంటుందో మీరు చూడగలగాలి మీ కుటుంబం గురించి మీరు ప్రార్థన చేసే విషయం అయితే మీ కుటుంబము ఇలా ఆశీర్వదించబడి దేవుణ్ నామానికి మహిమకరంగా ఒక ఫలించే జీవితం జీవించాలన్న విషయాన్ని చాలా స్పష్టంగా అడగాలి రెండవది దేవుడు ఆ కార్యం చేస్తే మీ కుటుంబం ఎలా ఉంటుంది మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఎలా ఉంటారో మీరు చూడగలగాలి సపోజ్ స్వస్థత గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆ స్వస్థత ఇచ్చిన తర్వాత ఎలా ఉంటుంది ఎంత సంతోషంగా ఉంటారు ఏ విధంగా నామాన్ని గనపరుస్తారో మీరు చూడగలగాలి మీ సంఘం గురించి ప్రార్థన చేసే విషయం అయితే సంఘంలో దేవుని ఆత్మ కుమ్మరించబట్టం అనేక మంది బంధకాల నుంచి విడుదల పొందటం గొప్పగా సువార్త ప్రకటించటం దాన్ని మీరు చూడగలగాలి మనం స్పష్టంగా దేవుణ్ణి అడగాలి రెండవది దేవుడు ఆ కార్యం మనకు చేసినప్పుడు అది ఎలా ఉంటుందో చూడగలగాలి దేవుడు అబ్రహాంతో తదే మాట్లాడుతున్నాడు నువ్వు చూడు నాలుగు దిక్కుల వైపు చూడు నువ్వు చూసే ఆ ప్రాంతం మొత్తాన్ని నీ సంతానానికి నేను ఇస్తాను అని చెప్పాడు ఇలా స్పష్టంగా అడిగిన తర్వాత రెండో విషయం ఏంటంటే మనలో తపన ఉండాలి ఖచ్చితంగా ఈ కార్యం నేను పొందుకోవాలి అన్న తపన ఉండాలి ఆ తపన ఉంటే మనం ఏం చేస్తామంటే దేవుడు మన జీవితంలో ఆ కార్యం జరిగించాలి దేవుడు జరిగించాలంటే మన జీవితాన్ని మార్చుకుంటాం మన జీవితాన్ని సరిచేసుకుంటాం దేవుని మాట వింటాం దేవుడు చెప్పింది చేస్తాం మనం దేవునిలో ఎదుగుతూ ఉంటాం మీకు ఒక వాక్యం చదివినిపిస్తాం చూడండి ఒకటి కొరిందెలకు రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు వచనములు పందెపు రంగమందు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానము పొందినని మీకు తెలియదా అటువలే మీరు బహుమానము పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడు అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షయమగు కిరీటము పొందుటకు మనమైతే అక్షేమకు కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె పరిగెత్తువాడను కాను ఈ వాక్యాన్ని మనం స్పష్టంగా గమనించినట్లయితే పందెపు రంగమందు పరిగెత్తే వాళ్ళు వాళ్ళు గెలుపొందాలని చెప్పి పరిగెత్తుతారు అనేక మంది పరిగెత్తుతారు కానీ నేను గెలుపొందాలని వాళ్ళు పరిగెత్తుతారు అలా గెలుపొందాలని ఆశించే వాళ్ళు అన్ని విషయాల్లో మితంగా ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు కాలక్షేపం చేయరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు తిండి విషయంలో మితంగా ఉంటారు ఎందుకంటే ఏది పడితే అది తింటే పరిగెత్తలేరు ఇలా అన్ని విషయాల్లో మితంగా ఉంటూ ఆ తపన కలిగి వాళ్ళు ప్రయత్నం చేస్తారు విజయం పొందాలని ఈ లోకానుసారంగా వాళ్ళు అంత తపనతో ప్రయత్నం చేస్తుంటే దేవుని కార్యాలు పొందుకోవడానికి మనకెంత తపన ఉండాలి దేవునికి సమస్తము సాధ్యము దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు మనం దేవుని నామానికి మహిమకరంగా జీవించాలి అలా జీవించాలనే మనం ఒక గురి కలిగి జీవించాలి ఒక తపన ఉండాలి ఆ తపనతో మనం దేవుణ్ణి అడగాలి మనం దేవుని పనికి ఉపయోగపడాలి మనం దేవునిలో బలపడాలి అది రెండో విషయం అలా బలపడిన తర్వాత మూడో విషయం ఏంటంటే దాని గురించి మనం ప్రార్థన చేయాలి నుంచి మనం గొప్ప కార్యాలు పొందుకోవాలంటే కొన్నిసార్లు నెలల తరబడి ప్రార్థన చేయాల్సి ఉంటుంది మనం విశ్వాసంతో ప్రార్థన చేయాలి అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనల్ని సరైన మార్గంలో నడిపిస్తాడు దానికి కావలసిన సామర్థ్యం ఇస్తాడు అది పొందుకోవటానికి ద్వారాలు తెరవ చేస్తాడు మీరు బైబిల్లో చూసినట్లయితే ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం ఒకటో వచనం విశ్వాసమునున్నది నిరీక్షించబడి వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది విశ్వాసం అంటే ఏంటి నిరీక్షించబడి వాటి యొక్క నిజ స్వరూపం మనం అయితే ఎదురు చూస్తున్నామో అవి నిజరూపం దాలుస్తాయి అంటే అవి ఈ భూమి మీద నెరవేరుతాయి అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది మనం దేవుణ్ణి అడిగేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఆ కార్యం చేస్తే ఎలా ఉంటుందో మనం చూడగలగాలి అది అదృశ్య రూపంలో ఉంది దేవుడు వాటిని నిజం చేస్తాడు అలా ఆ అస్యూరెన్స్ పొందుకునే వరకు మనం ప్రార్థన చేయాలి దేవుని మార్గంలో నడుచుకోవాలి దేవుని పని మనం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఆ అష్యూరెన్స్ ఇస్తాడు ఇది నీ జీవితంలో జరుగుతుంది అన్న అష్యూరెన్స్ మనకు వస్తుంది ఆ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి మీరు బైబిల్లో చూసినట్లయితే రోమిల్కు రాసిన పత్రిక నాలుగో అధ్యాయము పదిహేడవ వచనం తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అయి ఉన్నాడు దేవుడు ఎవరంట మృతులను సజీవులుగా చేయువాడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు రెండవది రోమిలకు రాసిన పత్రిక పదో అధ్యాయం పదో వచనం ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను అంటే మనం హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి ఇది చాలా ప్రాముఖ్యమైనది ఇక్కడ చాలామంది క్రైస్తవులు పొరపాటు చేస్తూ ఉంటారు ఏం చేస్తారంటే వాళ్ళు లోకం మాటలు వింటూ ఉంటారు లోకం మాటలు వింటూ ఉంటే ఏమవుతుంది ఆ లోకం చెప్పేదంతా నమ్ముతారు ఆ నమ్మిన దాన్ని మాట్లాడుతూ ఉంటారు లోకం మాటలు విని లోక విషయాలు నమ్మేసి దాన్ని మాట్లాడుతూ దేవుని దగ్గరకు వచ్చి కొంచెం టైం ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు జరగవు మనం ఏం చేయాలి దేవుని మాటలు వినాలి వినుట వలన విశ్వాసం వస్తుంది దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవునితో సహవాసం కలిగి ఉంటే అప్పుడు విశ్వాసం ఉంటుంది దేవుని మాటలు నమ్ముతాం అప్పుడు దేవుడు చెప్పింది మనం పలుకుతాం హృదయం నిండి ఉన్నదాన్ని బట్టి ఒకరి నోరు మాట్లాడుతుంది మన హృదయంలో దేవుని మాటలు ఉంటే దేవుని తలంపులు ఉంటే మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే ఆ మాటలు పలుకుతాం మనం పలకాలి మనం ఏం పలకాలంటే దేవుడు మనకి ఏమైతే అశ్యూరెన్స్ ఇచ్చాడో దేవుడు మన జీవితంలో ఏదైతే జరుగుతుందని చెప్తున్నాడో వాటిని పలకాలి దేవుడంట లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు మనం కూడా పిలవాలి యేసు సున్నామంలో దేవుడు మన జీవితంలో ఏదైతే జరుగుతుందని చెప్తున్నాడో అది జరుగుతుందని పిలవాలి రెండవది మనం హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి నోటితో ఒప్పుకున్నప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి యేసు ప్రభు ఏం చెప్పాడంటే మీరు భూమి మీద దేన్ని బంధిస్తారో పరలోకమందు నేను దాన్ని బంధిస్తాను భూమి మీద దేన్ని విప్పుతారో పరలోకమందు మందు నేను దాన్ని విప్పుతానని చెప్పాడు దాని అర్థం ఏంటో తెలుసా మనం దేవుని మాటలు ధ్యానించి ప్రార్థన చేస్తూ దేవుడు మనకేమైతే బయలుపరిచాడో దాన్ని పలికితే దేవుడు పరలోకంలో దాన్ని చేస్తానని చెప్పాడు కానీ నా జనులు జ్ఞానం లేని వారే నశించిపోతున్నారని చెప్పి బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే లోకం మాటలు నమ్మి లోకం మాటలు విని వాటిని పలుకుతున్నారు అవే వాళ్ళ జీవితాల్లో జరుగుతున్నాయి ఇప్పటి నేను మీకు చెప్పిన నాలుగు అంశాలు జాగ్రత్తగా వినండి విశ్వాస నియమము అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం ఖచ్చితంగా దేవుని దగ్గర నుంచి మీరు గొప్ప కార్యాలు పొందుకుంటారు మొదటగా మనం ప్రార్థన చేసేది చాలా స్పష్టంగా ఉండాలి ఆ కార్యము దేవుడు మన జీవితంలో జరిగిస్తే ఎలా ఉంటుందో మనం చూడగలగాలి అంత స్పష్టంగా దేవుణ్ణి అడగాలి రెండవది తపన ఉండాలి దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలి దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలి అన్న తపన ఎందుకంటే ఆయన సర్వశక్తిగల దేవుడు ఆ తపన మనకున్నప్పుడు మనం దేవుని మాట వింటాం మన జీవితాన్ని మనం సరిచేసుకుంటాం దేవుడు చెప్పింది చేస్తాం మీకు ఉదాహరణతో చెప్పాను పరుగు పందెంలో గెలవాలి అన్న తపన ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే దానికోసం చాలా విషయాల్లో మితంగా ఉంటాడు ఎట్టి పరిస్థితిలో గెలవాలని ప్రయత్నం చేస్తాడు అలాగే దేవుని కార్యాలు పొందుకోవటం మంది బాధ్యత ఎలా మంది బాధ్యత అంటే ప్రభు అందరి కోసం తన ప్రాణం పెట్టాడు సిలువలో వెల చెల్లించాడు అందరికీ రక్షణ వస్తుందా రావటం లేదు ఎవరైతే ఆయన రక్షకునిగా అంగీకరిస్తారో ఎవరైతే తమ పాపాలు ఒప్పుకొని దేవా క్షమించమని అడుగుతారో వారి జీవితాల్లోకి రక్షణ వస్తుంది అంటే రక్షణ పొందటం మన బాధ్యత యేసు ప్రభు వెల చెల్లించారు మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు మనల్ని తోసిపోయాడు అలాగే అద్భుతమైన కార్యాలు పొందుకోవటం మన బాధ్యత దేవుని దగ్గర నుంచి స్వస్థత పొందుకోవటం మన బాధ్యత మనం దేవుని మాట వింటూ ఆ తపన కలిగి మన జీవితాన్ని సరిచేసుకుని దేవునిలో ఎదుగుతూ గొప్ప కార్యాలు మనం పొందుకోవాలి మూడవదిగా నేను చెప్పింది ప్రార్థన చేయాలి ప్రార్థన ఎప్పటి వరకు చేయాలంటే దేవుడు మనకు అష్యూరెన్స్ ఇచ్చే వరకు మనం ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి దేవుడు లేట్ చేస్తాడే అనిపిస్తుంది లేట్ చేయట్లేదు దేవుడు మనకి త్రోవలు సరాళం చేస్తున్నాడు మనకి సామర్థ్యం ఇస్తున్నాడు మనల్ని బలపరుస్తున్నాడు ఆ కార్యము పొందుకునేలా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు ఆ పరిస్థితుల్ని మారుస్తున్నాడు ఆ అస్సూరెన్స్ వచ్చే వరకు మనం ప్రార్థన చేయాలి ప్రార్థన చేయాలి దేవుని మాట వినాలి దేవునిలో ఎదుగుతూ ఉండాలి ఆ అస్యూరెన్స్ వచ్చిన తర్వాత మనం చదువుకున్నాం విశ్వాసము అంటే ఏంటంటే నిరీక్షించబడే వాటి యొక్క నిజస్వరూపం మనం దేనికోసమైతే ఎదురు చూస్తున్నామో అవి స్వరూపంలోకి వస్తాయి భూమి మీద నెరవేరుతాయి దేవుడు అలా పనిచేస్తూ ఉంటాడు ఆ అష్యూరెన్స్ మనకు వచ్చిన తర్వాత దేవుడి కార్యము నా జీవితంలో చేస్తాడు అన్న తలంపు నీకు వచ్చిన తర్వాత ఆ తలంపు దేవుడే ఇస్తాడు ఇప్పుడు నువ్వు దాన్ని మాట్లాడాలి లేని వాటిని మనం ఉన్నట్టుగా పలకాలి మనం హృదయంలో నమ్మి నోటితో ఒప్పుకోవాలి ఈ వాక్యం వింటున్న మీరు ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి చాలామంది క్రైస్తవులు చేసే మిస్టేక్ ఏంటంటే లోకం విషయాలు వింటూ ఉంటారు అవి వింటూ ఉంటే లోకం విషయాల మీద మీకు నమ్మకం వస్తుంది లోకం విషయాలు నమ్మేసి అవే మాట్లాడుతూ ఉంటారు ఏం మాట్లాడతారో తెలుసా ఈ పరిస్థితి ఆర్థిక సమస్యల నుంచి బయటకు రాలేను ఈ కార్యము జరగదు ఈ బలహీనత నుంచి పోదు నా కుటుంబం ఇంతే నా జీవితం ఇంతే పిల్లలు ఇంతే అని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఎవరితో వాళ్ళ స్నేహితులతో పక్క వాళ్ళతో చెప్తూ ఉంటారు మా పిల్లలు ఇంతే మా కుటుంబం ఈ సమస్య నుంచి బయటకు రాదు ఈ పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఇలా మాట్లాడుతూ ఉంటే ఏమవుతుంది వాళ్ళ జీవితం అలాగే ఉంటుంది దేవుడు మన జీవితంలో కార్యం ఎలా చేస్తాడు దేవుడు మన జీవితంలో కార్యము చేయాలంటే నువ్వు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి దేవునితో సహవాసం కలిగి ఉండాలి నీ హృదయంలో దేవుని వాక్యం ఉంటే నీకు దేవుని మీద నమ్మకం ఉంటుంది దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడు ఎండిన భూమిలో ఆయన నీరు వచ్చేలా చేస్తాడు ఎండిన భూమిని ఆయన ఏదేను వనంగా మారుస్తాడు ఎందుకు పనికిరాని స్థితిలో ఉన్నా వారిని దేవుడు గొప్ప వ్యక్తులుగా మారుస్తాడు అనేక సమస్యల్లో ఉన్న కుటుంబాలని అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు చేస్తాడు పనికిరాని జీవితాలని దేవుడు ఉన్నతంగా తీర్చిదిద్దుతాడు ముందు నువ్వు నమ్మాలి ఆ నమ్మకం ఎప్పుడొస్తుందంటే నువ్వు దేవుని మాటలు వింటూ ఉంటే నీకు నమ్మకం వస్తుంది ఆ నమ్మకం వచ్చిన తర్వాత నువ్వు మాట్లాడాలి లేని వాటిని ఉన్నట్లుగా నువ్వు పలకాలి మన దేవుడు లేని వాటిని ఉన్నట్లుగా మాట్లాడతాడు అబ్రహాంకు సంతానం లేరు దేవుడు అబ్రహాంకి ఏం పేరు పెట్టాడు మీరు గమనించారా అంతకుముందు ఆయన పేరు అబ్రహము దేవుడు పేరు మార్చేశాడు అబ్రహాము అనేక జనములకు తండ్రి దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు మనం కూడా దేవుని పోలికలో సృజించబడ్డాం నేను చెప్పిన ప్రాసెస్ మీరు ఫాలో అయ్యి దేవుడు మనకి ఆ అష్యూరెన్స్ ఇచ్చిన తర్వాత మనం లేని వాటిని ఉన్నట్టుగా పిలవాలి దేవుడు మా కుటుంబంలో ఈ కార్యాలు చేస్తారు మా కుటుంబం ఇలా ఆశీర్వదించబడి ఉంటుంది మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాం అది నువ్వు చూడగలగాలి ఇలా భవిష్యత్తు ఇలా ఉంటుంది మా కుటుంబంలో దేవుని కార్యాలు ఇలా జరుగుతాయి అది నువ్వు దేవుణ్ణి అడుగుతూ ఉండాలి అలా ప్రార్థన చేసి దేవుని మాట వింటుండగా నీకు అష్యూరెన్స్ వస్తుంది నువ్వు దాన్ని చూడగలగాలి అలా చూస్తున్నప్పుడు దాన్ని నువ్వు పలుకుతున్నప్పుడు దేవుడు మన జీవితంలో జోక్యం చేసుకొని ఆ కార్యము జరిగిస్తాడు తరువాత ఈ నాలుగు అయిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అసలు ఎలా పనిచేస్తాడు మీకు ఒక వాక్యం చూపిస్తాను అపోస్తల కార్యములు రెండవ అధ్యాయం పదిహేడవ వచనం అంచె యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను మీ కుమారులను కుమార్తెలను ప్రవచించెదరు మీ యవనులకు దర్శనము కలుగును మీ వృద్ధులు కలలు కందురు చూడండి ఈ వాక్యాన్ని నేను జాగ్రత్తగా వివరిస్తాను దినముల ఎందు మనం అంచె దినాల్లో నివసిస్తున్నాం దేవుడు ఏమన్నాడంటే మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తాను ఈ ఆత్మను కుమ్మరించినప్పుడు ఏమవుతుందంట మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించేదరు సపోజ్ యవన దశలో ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు చదువుకుంటూ ఉన్నారు వాళ్ళకి దేవుడు కొన్ని తలంపులు ఇస్తారు నేను ఇలా మంచిగా చదువుకుని ఉన్నత స్థానంలో ఉంటాను నేను ఇలా దేవుని పనికి సపోర్ట్ చేస్తాను అది చిన్న తలంపు వాళ్ళు ప్రవచిస్తున్నారు వాళ్ళ జీవితం గురించి లేకపోతే నేను ఇలా దేవుని పని చేస్తాను నేను గొప్పగా ఇలా సువార్త ప్రకటిస్తాను అన్న తలంపు దేవుడు వాళ్ళకి ఇస్తాడు వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్తారు నేను ఇలా దేవుని పని చేస్తాను అనేక మంది జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాను వాళ్ళు ప్రవచిస్తున్నారు మీకు అర్థమవుతుందా అంచ దినములలో నేను సర్వ శరీరుల మీద ఆత్మను కుమ్మరిస్తాను దేవుని ఆత్మ మనలో పనిచేస్తున్నప్పుడు అంటే ఇది మన సామర్థ్యం కాదు మన జ్ఞానం కాదు మన తెలివితేటలు కాదు దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు దేవుడు మనకు కొన్ని తలంపులు ఇస్తాడు మన భవిష్యత్తు ఇలా ఉంటుందని మనకి ఆ తలంపులు ద్వారా మనకు తెలుస్తుంది ఆ యవనస్తులు చూడండి నేను ఇలా మంచిగా చదువుకుంటాను నేను ఇలా గొప్పగా సేవ చేస్తాను అంటున్నారంటే దేవుడు వాళ్ళకి ఆ తలంపులు ఇస్తున్నాడు వాళ్ళు ప్రార్థన చేస్తూ దేవునిలో ఎదుగుతూ వాళ్ళు ఆ తలంపులు కలిగి వాళ్ళ భవిష్యత్తు ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు చూస్తూ ముందుకెళ్తూ ఉంటే దేవుడు వాటిని నెరవేరుస్తాడు ఇంకా చూడండి మీ యవనులకు దర్శనములు కలుగును మీ వృద్ధులు కళలు కందురు దర్శనములు పరిశుద్ధాత్మ దేవుడు ఉపయోగించేది దర్శనములు కళలు ఎలాగో మీకు బైబిల్లో చూపిస్తాను చూడండి మీకు యోసేపు గురించి తెలుసుంటుంది యోసేపు కళలు కనేవాడు యోసేపు ఒక యవనస్తుడుగా ఉన్నప్పుడు దేవుడు యోసేపుకు కొన్ని కళలు ఇచ్చాడు వాటిని తన సహోదరులతో పంచుకుంటారు తల్లిదండ్రులతో కూడా పంచుకుంటాడు చాలా ఉన్నతమైన స్థితిలో యోసేపు ఉంటాడని చెప్పి దేవుడు కళల ద్వారా అంటే పరిశుద్ధాత్మ దేవుడు కళల ద్వారా మాట్లాడుతాడు యోసేపు ఆలోచనంతా కలలతో నిండిపోయింది ఆయన థాట్స్ అంటే ఆయన ఆలోచన విధానం మారిపోయింది అయితే అన్నలు తిన్ని ద్వేషించి ఏం చేస్తారంటే ఐగుప్తికి బానిసగా అమ్మేస్తారు ఆయన ఫోతీఫర్ ఇంట్లో బానిసగా ఉన్న ఆయన తలంపులన్నీ ఆ కళల గురించి ఆ దర్శనాల గురించి ఆలోచిస్తున్నాడు తను ఉన్నతమైన స్థితిలో ఉంటాడు దేవుడు ఆ దర్శనం నాకు చూపించాడు అవి నెరవేరుతాయి అన్న తలంపులు ఆయనకున్నాయి ఆ తలంపులు ఉన్నాయి కాబట్టి ఆయన బానిసగా అమ్మివేయబడిన ఆయన రిగ్రెట్ బాధపడ్డు ఆయన తన చేయగలిగిన పని చేస్తూ ఉంటాడు ఆయన చేతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుడు యోసేపుకు తోడై ఉన్నాడన్న విషయం ఫోతిఫరు గమనించి తన కుటుంబం మొత్తాన్ని చూసుకోవడానికి యోసేపును నియమిస్తాడు ఫోతిఫర్ కుటుంబం అంటే చిన్న కుటుంబం కాదు అది చాలా ఉన్నతమైన కుటుంబం అసలు ఆ ప్లేస్కి యోసేప్ ఎలా వెళ్ళాడు ఎందుకంటే ఆయన తలంపుల్లో ఉన్నతమైన ఆలోచనలు ఉన్నాయి దేవుడు తనని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు అది తను మర్చిపోలా బానిసగా ఉన్న ఆ విషయం మర్చిపోలా అవే తలంపులు కలిగి ఉన్నాడు తరువాత జైల్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది జైల్లో ఉన్న తనకు అదే తలంపులు జైలు మొత్తాన్ని తనే చూసుకుంటూ ఉంటాడు ఆ జైల్లోకి ఇద్దరు వస్తారు భక్ష్యకారుల అధిపతి పానదాయకుల అధిపతి వాళ్ళకి దర్శనాలు వస్తాయి ఆ దర్శనాలు వచ్చినప్పుడు వాటి గురించి ఎవరు మాట్లాడతారు యోసేపు చెప్తాడు ఇవి ఖచ్చితంగా జరుగుతాయి నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి యోసేపు అడుగుతాడు తరువాత ఫరూకి రెండుసార్లు కలలు వచ్చినప్పుడు వాటి గురించి ఎవరు చెప్తారు యోసేపే చెప్తాడు అక్కడ ఒక విషయం చాలా స్పష్టంగా ఉంటుంది రెండు సార్లు దేవుణ్ణి ఇది చూపించారంటే అది ఖచ్చితంగా జరగబోతుంది దేవుడు ఫరోకి ఈ విషయం తెలియచేశాడు అని చెప్పి యోసేపు అంటాడు మీకు ఒక విషయం నేను చెప్తాను వినండి రెండుసార్లు కళలు ఫరోకి వచ్చినాయి ఇంతకుముందు రెండు సార్లు ఎవరికి వచ్చినాయి యోసేపుకే రావటం జరిగింది యోసేపుకి ఎంత నమ్మకం అంటే దేవుడు తనని ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు దేవుడు నాకు ఈ దర్శనాలు చూపించాడు అవి జరుగుతాయి అని ఖచ్చితంగా నమ్మాడు ఆయన నమ్మాడో లేదో ఆయన మాటల ద్వారా తెలుస్తుంది ఆయన పాపం చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆయన చేయుడు ఎందుకంటే తన జీవితం మీద ఒక గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు అయ్యో నేను దేవునికి వ్యతిరేకంగా ఈ పాపం ఎలా చేస్తానని చెప్పి ఆయన పారిపోతాడు చూసారా ఆయన తలంపులు ఆయన ఆలోచనలు మొత్తం దేవుడు తనకేమైతే కళలు చూపించాడో వాటి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఆయన దేవుని సన్నిధిలో అడుగుతూ ఉంటాడు అలా అడుగుతూ ఉన్నప్పుడు యోసేపు చేసే ప్రతి పనిని దేవుడు ఆశీర్వదిస్తాడు చివరికి యోసేపును అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు హెచ్చిస్తాడు ఐగుప్తి దేశానికి ప్రధానమంత్రి అవుతాడు యాకోబు సంతానం నశించిపోకుండా యోసేపు కాపాడుతాడు చూసారా పరిశుద్ధాత్మ దేవుడు ఇలా మన జీవితాల్లో పనిచేస్తూ ఉంటాడు మనం దానియలు గ్రంథము పదకొండవ అధ్యాయం ముప్పై రెండవం చూసినట్లయితే అయితే తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేయుదురు మన దేవుడు ఎవరో ఆయన గొప్ప కార్యాలు చేస్తాడు ఆయనకు అసాధ్యమైంది లేదు అని ఆయన గురించి మనం తెలుసుకున్నట్లయితే దేవుని గురించి లోతైన జ్ఞానం మనకు ఉన్నట్లయితే మనం బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తాం ఒక్కసారి మీరు ఆలోచించండి చాలామంది క్రైస్తవులు ఎలా ప్రార్థన చేస్తూ ఉంటారంటే అది వేగ అనమాట ఏం అడుగుతున్నారో ఒక స్పష్టంగా ఉండదు ఒక దర్శనాన్ని కలిగి ఉండరు ఒక గురి కలిగి ఉండరు దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు పొందుకోవాలనే ఒక తపన ఉండదు దేవుని కోసం గొప్ప కార్యాలు చేయాలన్న ఒక ఆలోచన ఉండదు మనం ఆలోచించినప్పుడు మనం అలా ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేయలేడు గొప్ప కార్యాలు పొందుకోవటం మన బాధ్యత నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను రక్షణ పొందుకోవటం ఎవరు బాధ్యత యేసు ప్రభు అందరి కోసం వెల చెల్లించాడు ఏ ఒక్కరూ నశించిపోకూడదని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు కానీ అందరూ రక్షణ పొందుతున్నారా లేదు ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి దేవుణ్ణి అడుగుతున్నారో పాప క్షమాపణ నిమిత్తం దేవుడు వారి పాపాలను క్షమించి నిత్య జీవం ఇస్తున్నాడు నా ఎద్దకొచ్చేవారిని ఎంత మాత్రమూ తోసివేనని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అంటే రక్షణ పొందుకోవటం ఎలా మన బాధ్యతతో గొప్ప కార్యాలు పొందుకోవటం మన బాధ్యత మనం ఈ భౌతిక ప్రపంచంలో జీవిస్తున్నాం లోకానుసారంగా ఆలోచిస్తే మీరు ఆలోచించి చూడండి ఈ సమస్యల నుంచి బయటపడగలమా గొప్ప కార్యాలు జరుగుతాయా దేనికి ఆన్సర్ ఉండదు మనం శరీరానుసారంగా ఆలోచించినంత వరకు గొప్పగా ఆలోచించలేం దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని చెప్పి నమ్మలేం దేవుడు ఎవరు దేవుడు ఆత్మ ఉన్నాడు మనం దేవుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాలి ఆలోచించడం అంటే దేవునికి అసాధ్యమైనదేది లేదు ఆ తలంపులు మనకు ఎలా వస్తాయి బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన వాక్యం మీకు చెప్తాను చూడండి మీరు లోక మర్యాద చొప్పును అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరం చెందండి అంటే మన ఆలోచనలు పోవాలి మన తలంపులు పోవాలి లోకానుసారంగా ఆలోచించకుండా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో మనం తెలుసుకునేటట్లు మన తలంపులు మారాలి ఆ తలంపులు ఎలా మారుతాయి అంటే మనం దేవునితో సహవాసం చేస్తూ ఉంటే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే దేవుడు మన తలంపులు మన ఆలోచనలు మార్చేస్తాడు మన ఆలోచనలు దేవుని ఆలోచనలాగా మారుతాయి అంటే మన దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నా మన తలంపులు మారిపోతాయి యేసు ప్రభు అంటాడు యందు మీరును మీ యందు నా మాటలు ఉన్న ఎడల మీకేది ఇష్టం అడుగుడి అది నేను మీకు అనుగ్రహిస్తాను అంటాడు అంటే లోకపు తలంపులు పోవాలి దేవుని తలంపులు మనకి రావాలి దేవుని తలంపులు మనకు వస్తే మనకు అర్థమవుతుంది దేవునికి సమస్తము సాధ్యమే దేవుడు మన జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు మనం లోకం వైపు చూడం శరీరానుసారంగా ఆలోచించం శరీరానుసారంగా ఆలోచిస్తే అసలు ఏది జరగదు దేనికి ఒక గొప్ప ఆలోచనలు రావు మన జీవితంలో గొప్ప పనులు చేస్తామన్న తలంపులే రావు కానీ దేవుని వైపు చూస్తే ఖచ్చితంగా గొప్ప ఆలోచనలు వస్తాయి నేను ఇప్పుడు మీ గురించి ప్రార్థన చేస్తాను ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహకరించండి సహకరించినట్లయితే దేవుని గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి మీరు విశ్వాసంతో ఈ మాటలు ఏకీభవించండి నేను యేసు నామంలో పలుకుతున్నాను మీలో ఎవరైనా బంధకాల్లో ఉన్నట్లయితే యేసు నామంలో మీ బంధకాల నుంచి బయటకు వచ్చుదురుగాక మీరు బలహీనతల్లో ఉన్నట్లయితే నేను ఏసు నామంలో మాట్లాడుతున్నాను ఏసు నామంలో మీరు స్వస్థత పొందుదురుగాక మీరు ఆర్థిక ఇబ్బందులు రకరకాల పరిస్థితుల్లో ఉన్నట్లయితే ఏసు నామంలో దేవుని ఆశీర్వాదము మీకు వచ్చును గాక విశ్వాసంతో ఏకీభవించండి మహాపరిశుద్ధుడ ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను వీక్షిస్తున్న వారు విశ్వాసంతో గొప్ప కార్యాలు పొందుకోవడానికి సహాయం దాచేయండి వారి తెరవ చేయండి సమస్త మహిమా ఘనతా ప్రభావం మీరే పొందమని నజరా నేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాం ఆం తండ్రి ఆమెన్